కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరాలోపు జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు సీఎం కేసీఆర్. పండుగకు ముందే జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇదే విషయంపై కేసీఆర్తో భేటీ తర్వాత ట్వీట్ చేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశంలో గుణాత్మక మార్పు కోసం తన వంతు సహకారాన్ని అందించాలని కుమారస్వామి ఆకాంక్షించారు. అందుకోసం జాతీయ స్థాయిలో స్థాపించే రాజకీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణ వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాపై ఇరువురి మధ్య చర్చ సాగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలుచుకోవాలన్న ఏకాభిప్రాయానికి కేసీఆర్ కుమారస్వామి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగిస్తున్నారు కేసీఆర్. అందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోనూ చర్చించారు తెలంగాణ సీఎం.